శ్రీగురు భీవ నమః శుభం మియాతు. ఎడ్యుకేషన్ లైన్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్ లెవెల్లో నుండి బైపీసీ ఎంపీసీ తీసుకోవడం ప్రయత్నం చేస్తాం. ఆడపిల్లలతో బైపీసీ తీసుకుంటారు, మగ పిల్లలతో ఎంపీసీ తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇంకా కాకపోతే నారాయణ లేదా చైతన్యలో కోచింగ్ ఇచ్చేస్తామంటారు, ఎన్నో తరగతి నుండి కోచింగ్ ఇచ్చేస్తామంటారు. అసలు ఆ జాతకంలో వాడికి ఉందా లేదా? ఎయిత్ స్టాండర్డ్ నుండి కోచింగ్ ఇచ్చుకుంటే చూడంటాడు, ఆఖరి ఫైనల్గా వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే టైంకి వాడికి ర్యాంక్ రాదు, మళ్ళీ లాంగ్ టర్మ్ అంటాడు. లాంగ్ టర్మ్లో ప్రయత్నం చేస్తుంటే ఎంత మానసిక ఒత్తిడి పడుతున్నారు అంటే పిల్లలు అసలు అన్బిలీవబుల్ వెళ్తున్నారు. ఒక మంత్రము ఒక రత్నం ఎందుకు చెప్తుంటాను, మంత్రం అనేది సాధన. సాధన అంటే ఏకాగ్రత చేయడం. ఒక వస్తువు మీద ఏకాగ్రత చేయాలి అంటే ఒక మంత్ర సాధన జరగాలి. అదే మెడిటేషన్ అంటారు, ధ్యానం అంటారు, యోగా అంటారు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనం చిన్నప్పటి నుండి నేర్పిన విద్యలు పని. కానీ ఇప్పుడు చేయడం మానేస్తున్నాం. ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజ్కి వెళ్ళినా ఒక అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. అపార్ట్మెంట్లో స్కూల్ పెట్టేస్తారు, ఆ స్కూల్లో వీళ్ళకి గురకు రుద్రమే జరుగుతుంది తప్ప ఏనాడు ఒక యోగా చేయడం కానీ ఒక మెడిటేషన్ చేయడం అనేది నేర్పడం జరగదు. పుస్తకాలు రుద్రమే జరుగుతుంది. ఆ రుద్ర దాని ప్రకారం ఫాలో అయ్యే మొండిగా రాసుకుపోతూ ఉంటారు. అసలు ఏంటి ఆ లైన్లో వెళ్ళేది కరెక్టా కాదా, అది ప్రాపర్ వేలో వెళ్తున్నా లేదా అన్న విషయానికి అసలు ఏ మార్గంలో వెళ్ళుకో తన అందరితో ఆలోచించడానికి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఒక మంత్రం అని లగ్నాదు పంచమ భావాలను తెలుసుకుని జీవితంలో ఏం సాధిస్తావు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మొట్టమొదటికి ప్రతి ఒక్కరి చేతిలో ఉండేది ఏంటంటే పంచమ స్థానాన్ని చూసుకుని ఏ దేవతను కలవాలి, ఏ మంత్రం సాధించాలి, ఏది మెడిటేషన్ చేయాలి, చేస్తే శరీరానికి సంపూర్ణంగా ఒక యోగాన్ని ఇస్తుందని చెప్తున్నమాట. ఆ దృష్టిలో పెట్టుకుని ఆ మంత్రాన్ని సాధన చేయడానికి దానికి సంబంధించిన రత్న ధారణ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చిన్నపిల్లలు అయినా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే ఒక మార్గం సన్మార్గం కనపడానికి అవకాశం. మార్గం అంటే ది వే, ది రిచెస్ట్ వే, అంటే తన లైఫ్లో అచీవ్మెంట్ చేసే వే మార్గం అనేది కనపడుతుంది. అలా ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమైనా అడల్స్ వస్తున్నప్పుడు అంటే దాని ఏంటి మంత్రం ద్వారా మెడిటేషన్ చేసుకుంటారు. దాన్ని ఎదుర్కొనే కావాల్సిన శక్తి కూడా మనకు వస్తుంది మంత్రం చేయడం. సో ఈ చిన్నపిల్లలు కూడా మనం చెప్పడం మంత్రం అంటే ఏదో మాయామంత్రం చేసే మంత్రం కాదు, ఇట్స్ మెడిటేషన్ చేసే మంత్రం అన్నమాట. చక్కగా ప్రతి గ్రహానికి ఏదో ఒక మంత్రం ఉంటుంది సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ రేట్ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఈ స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ లైన్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థికి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దయచేసి బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంకొకసారి వెతుకొని ఇంకోసారి ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి చేసే ప్రయత్నంలో భాగంగా ఆస్ట్రాలజీని డెఫినెట్గా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చక్కగా కన్సల్ట్ చేయండి, మీ మార్గానికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్తారు, వాటిని ఎలా దాటాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయాలంటే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. డాక్టర్ దగ్గర మనం ఎందుకు వెళ్తామండి, ఉన్న ఒంట్లో బాగాలనుకుంటే మందు తెలుసుకోవడానికి వెళ్తాం. మళ్ళీ మన జీవితం మనం ముందుకు వెళ్తున్నట్టుంటాం కదా, లేదా తలనొప్పో కడుపునొప్పో అది అలా పీడిస్తుంటే మనం ముందుకు వెళ్ళగలమో వెళ్ళలేం కదా. సో అదేవిధంగా ఆస్ట్రాలజీ దగ్గర మీరు వచ్చినప్పుడు అంటే ఒక గైడ్లైన్స్ ఇస్తారు, ఆ గైడ్లైన్స్ ప్రకారం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలితే ది సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై. ఆ విధంగా ప్రయత్నం చేయండి, ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ లాగా తేడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభంగా.